గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగు ప్రజల రాజకీయ పర్వదినమైనటువంటి మహానాడుని ఆన్లైన్ లో వీక్షిస్తున్నటువంటి సోదరి సోదరులకు నమస్కారాలు. అధికారంలో ఉన్నా లేకున్నా అనుక్షణం ప్రజల మధ్య ఉన్నాం. ఓడితే పారిపోయే రకం కాదు, ప్రజాసేవలో పరితపించేటువంటిదని నిరూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ అధికారంలో లేకున్నా ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాం. దురదృష్టం కొద్ది రెండు తెలుగు రాష్ట్రాలు ఓటి దొరలపక్కు అంకితం, ఓటి దొంగల పాలైంది, ఓటి దొరల పాలైనటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూశాం. ఒక ఆయన రంగులేస్తున్నాడు, మరొక ఆయన పెగ్గులేసేటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో నాకు ఇచ్చినటువంటి తీర్మానం ఇవాళ తెలంగాణ తీర్మానమైన విద్యా వైద్య రంగాలలో నిర్లక్ష్యం మీద ఈ తీర్మానాన్ని బలపరిచేటువంటి అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు. ఇవాళ ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఇలా మానవాభివృద్ధి సూచిలో ప్రగతి సాధించాలంటే అది ఖచ్చితంగా విద్యా వైద్య రంగాలకు ఇలా ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. దురదృష్టం కొద్ది తెలంగాణలో ఈ రెండు రంగాలకు తెడ్డు చూపించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. దేశంలో రెండో ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణలో విద్యకు పెట్టింది కేవలం 6.63% మాత్రమే నిధులు కేటాయించిన పరిస్థితి ఉన్నది అంటే ఎంత దౌర్భాగ్యమో చూడవలసిన అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ చెప్పినటువంటి కేజీ టు పీజీ ఉచిత విద్య లేదు, ఇవాళ కామన్ స్కూల్ విధానం లేదు, బడ్జెట్ లో నిధుల కేటాయింపు లేదు, ఇలా విద్యా సంస్థలో మౌలిక వసతులు లేవు, 39% పాఠశాలకు ప్రహరీ గోడ లేవు, 45% పాఠశాలలకు ఆట స్థలాలు లేవు, 75% పాఠశాలకు కనీస వసతులు లేవు, ఇలా పాఠశాలల్లో ఇలా మూత్రశాల లేక మహిళలు ఇబ్బంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూసాం. ఇలా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 20,000 టీచర్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంటే నోటిఫికేషన్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి మంత్రులు ప్రతిరోజు త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని 300 సార్లు ప్రకటనలు చేశారు తప్ప నోటిఫికేషన్లు రావడం లేదు. తెలంగాణలో ఒకే ఒక్క నోటిఫికేషన్ సకాలంలో వస్తుంది, అదే మద్యం నోటిఫికేషన్ మాత్రం సకాలంలో వేస్తున్నారు. విద్యార్థులకు అనుగుణంగా విద్యార్థులకు అనుగుణంగా టీచర్ల భర్తీ ఇయ్యలేని ఈ ప్రభుత్వం ఇలా ప్రజలకు వాళ్ళ శాతం నిష్పత్తి ప్రకారం మద్యం షాపులు ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం రోజు చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చాడు. కిలోమీటర్కు ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ఒక ప్రాథమికోన్నత పాఠశాల, 5 కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల, మండలానికి ఒక జూనియర్ కళాశాల, రెవెన్యూ డివిజన్ కు ఒక ఇంజనీరింగ్ కళాశాల, జిల్లాకు ఒక మెడికల్ కళాశాల తెరిచి 17% అక్షర శాతాన్ని పెంచాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలను పునికి పుచ్చుకోవడం కోసం, వెతికి పట్టుకోవడం కోసం సాంకేతిక విద్యను అభివృద్ధి చేశాడు. తద్వారా ఇవాళ మైక్రోసాఫ్ట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఐఆర్డిఏ కానీ, ఐఎస్బి కానీ, ఐసిఐసి కానీ, నిఫ్ట్ కానీ అనేక రకాలైనటువంటి సంస్థలు ఇవాళ హైదరాబాద్ కు వచ్చినటువంటి పరిస్థితి చూశాం. ఇవాళ బంగారు తెలంగాణలో బడులు బంద్ అవుతున్నాయి, బార్లు ఓపెన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే స్కూల్స్ మూసివేస్తానని చెప్పే ముఖ్యమంత్రి గారు ఇవాళ అదే రకంగా బడ్జెట్ తక్కువగా ఉన్న శాఖలను ఎందుకు మూసలేవని చాలా సూటిగా అడుగుతున్నాం. ఇలా రేషనలైజేషన్ కనుక ఉంటే ఒక స్కూళ్ళకే కాదు మంత్రులకు కూడా ఎందుకు వర్తించదు అని చాలా సూటిగా అడుగుతున్నాం. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4,637 పాఠశాలలు మూసివేసిండు, 270 ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజీలు మూసివేసిండు, 434 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు మూసివేసిండు. ఇలా 400 డిగ్రీ కాలేజీల మూసకు రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ మొదటి 4 సంవత్సరాల పాలనలోనే దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల డ్రాప్అవుట్స్ ఉన్నాయి. ఇవాళ దేశం మొత్తం మీద డ్రాప్అవుట్స్ లో తెలంగాణ 13వ స్థానంలో ఉన్నది. ఇలా విద్యా నాణ్యతలో 28వ స్థానంలో ఉన్నాం. ఇలా రెడ్ జోన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్షరాస్యతలో 35వ ఉన్నాం. లిక్కర్ల ఫస్ట్ ఉన్నాం, లిటరసీల లాస్ట్ ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా మనవి చేస్తూ దాదాపు 184,000 కోట్ల బడ్జెట్ లో 4,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించట్లేదు. ఇవాళ ఎగ్జామ్స్ సరిగా నిర్వహించకపోవడం వల్ల 26 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా 11 యూనివర్సిటీలకు బీసీలు లేరు, బీసీలను ఫిల్ చేయమని అడిగితే సీసీ కెమెరాలు ఫిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉద్యమాలు చేయకుండా. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా అడుగంటినటువంటి పరిస్థితి ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇలా కాలేజీ నుంచి యూనివర్సిటీ నుంచి విద్యాలయాలు ఎక్కడ కూడా భర్తీ చేయకుండా యూనివర్సిటీ భూములను కూడా వేలం వేసేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితులలో మనం అందరం కూడా ఈ తీర్మానం ద్వారా ఇలా విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసింది. అదే రకంగా వైద్య రంగానికి సంబంధించి ఇవాళ తెలంగాణలో ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు,
జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పాడు, నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ అని చెప్పాడు, మండలానికి ఒక 30 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేస్తానని చెప్పాడు, ప్రతి డాక్టర్ వైద్యుని కూడా ఖాళీలు వెంటనే భర్తీ చేస్తానని చెప్పాడు. ఇవాళ కాగితాలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది, వైద్య సౌకర్యాలు లేవు, వైద్య పరికరాలు లేవు, వైద్యుల రిక్రూట్మెంట్ లేనటువంటి పరిస్థితి, ఏ హాస్పిటల్లో కూడా నా సూది లేదు, నా దూది లేనటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ ఉస్మానీ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ పనిచేయక 5 మంది మరణించినటువంటి పరిస్థితిని చూశాం. ఇలా ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన మహిళ తాను ప్రసవానికి బెడ్స్ లేక నిలబడి ప్రసవం జరిగితే ఆ పతికందు ఫ్లోర్ పై పడి చనిపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ చంద్రశేఖర్ రావు గారు కంటి వెలుగని చెప్పాడు. భైరాన్ సింగ్ షెకావత్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు హైదరాబాద్ వైద్యానికి కంటి వైద్యానికి వస్తే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు మాత్రం ఢిల్లీకి వెళ్లి కంటి వైద్యానికి పోతున్నటువంటి పరిస్థితి మనం చూశాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు 150 కోట్లతోటి గాంధీ హాస్పిటల్ నిర్మాణం చేస్తే ఇవాళ కరోనాకు మొత్తం ఒక వరమై కూర్చున్నది, ఇవాళ ఒక ఐకాన్ గా నిలిచింది. గతంలో మనం కట్టినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ గచ్చిబౌలిలో ఇవాళ కోవిడ్ హాస్పిటల్ గా మార్చారు. తెలంగాణలో తెలుగుదేశం చేపట్టిన ప్రతి నిర్మాణం భవిష్యత్ తరాల కోసం, భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది. అందుకనే తెలంగాణ అభివృద్ధికి అడుగులు నేర్పింది తెలుగుదేశం, తెలంగాణ ప్రగతి పరుగులు తీయించింది తెలుగుదేశం, హైదరాబాద్ అభివృద్ధిని చేసింది తెలుగుదేశం అని ప్రజలు స్మరించే రోజు వస్తుంది, వచ్చింది అని సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ కరోనాకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఎప్పుడు ఏం మాట్లాడుకోవడో తెలియని పరిస్థితి ఉంది. ఇవాళ కరోనా వైపు భయపడవలసిన అవసరం లేదని ఒకసారి భరోసా ఇస్తాడు, బతుకుంటే బలసాకైనది ఇస్తాం, కరోనా వస్తే స్పష్టమని భయపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోసారి తెలంగాణ కరోనా రావాలంటే గజ్జున వణకాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ జాగ్రత్తగా ఉండమని అతనే హెచ్చరిస్తాడు. ఇవాళ నాకు సైంటిస్ట్ చెప్పిండు 22 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే కరోనా బక్కదని చెప్పిన ముఖ్యమంత్రి, ఇవాళ కరోనా అనేది బక్వాస్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణకు రానే రాదని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ అటువంటి పరిస్థితుల ఇవాళ ప్రపంచం అంతా కూడా కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుపుకుంటే ఈయన ఆల్రెడీ పారాసిటమల్ అనేటువంటి మందును కనుక్కున్నాడు. ఈయన పారాసిటమల్ ఈయన కనుక్కుంటే పక్క రాష్ట్రంలో ఉన్న పెద్ద మనిషి బ్లీచింగ్ పౌడర్ కనుక్కున్నాడు. ఇవాళ డాక్టర్ పారాసిటమల్ డాక్టర్ బ్లీచింగ్ పౌడర్లకు వచ్చేసారి మెడిసిన్ లా నోబెల్ ప్రైజ్లు ఇవ్వాల్సి వస్తుందేమో అని సోషల్ మీడియాలో నవ్వుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సరి అయినటువంటి అవగాహన లేకుండా ఇవాళ తెలంగాణ ప్రజల్ని కానీ ఆంధ్ర ప్రజల్ని కానీ రెండు రాష్ట్రాల ప్రజలు ఇవాళ ఏరికోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి తంతి ఎట్లుంటుందో ఇవాళ ఈ రెండు రాష్ట్రాల ప్రజల యొక్క పరిస్థితి అదే రకంగా ఉంది అని ఈ సందర్భంగా మనవి చేస్తూ గతంలో మనం తెలుగుదేశం పార్టీ ఏది చేపట్టినా అభివృద్ధి కార్యక్రమాలు మనం మెడల్ కొడితే ఇవాళ తొడలు కొట్టేటువంటి పరిస్థితి, మనం వర్క్ కల్చర్ నేర్పాం ఇవాళ వల్గర్ కల్చర్ నేర్పినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పార్టీలు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణం పార్టీ జెండా కోసం పార్టీని పరిరక్షిస్తున్నటువంటి కార్యకర్తలు అందరికీ కూడా ఈ సందర్భంగా వందనాలు తెలియజేస్తూ అవకాశం సమయం లేనందున ఈ తీర్మానాన్ని నేను ప్రతిపాదిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.